మేడం మీ పేరు? నా పేరు స్వర్ణలత అండి. ఏ డిపార్ట్మెంట్ మేడం మీరు? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తా. నెల్లూరు నుండి వచ్చారు మేడం? నెల్లూరు జిల్లా అండి, నేను నెల్లూరు నుంచి వచ్చాను. మేడం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీటింగ్ లో పార్టిసిపేట్ చేసి ప్రసంగించారు, మీరు నిర్వహించిన కౌన్సిల్ మీటింగ్ లో ఆయన పార్టిసిపేట్ చేయడాన్ని ఎట్లా చూస్తారు? అంటే మామూలుగా మాకు మా రాష్ట్ర మా ఏపీఎన్జీఓస్ రాష్ట్ర మహాసభలకి ప్రతి సీఎం గారు రావడం అనేది మొదటి నుంచి నాన్ వైతీనేనండి. వచ్చి ఏదో ఒకటి ఎంప్లాయీస్కి మాకు అప్పుడే పెండింగ్ సమస్యలు ఎప్పుడు ఉంటాయి కదా, ఏదో ఒకటి రెగ్యులర్ పీరియాడికల్గా అలాంటివి ఆ మూమెంట్లో ఏమున్నాయో ఎక్కువగా ఈ పీఆర్సీ అనే సబ్జెక్టు దగ్గరగానే మాకు ఈ రాష్ట్ర మహాసభలు కూడా జరుగుతుంటాయి దగ్గర దగ్గరగా. సో అప్పుడు మాకు పీఆర్సీ గురించి అనౌన్స్ చేయటమో లేకపోతే ఐఆర్ గురించి అనౌన్స్ చేయటమో ఏదో జరుగుతుంటుంది. పీఆర్సీ కమిటీ వేయడానికి నిర్ణయాలు తీసుకోవటము, అలాగే మా అసోసియేషన్ సంబంధించిన బైలాస్ సవరణలు కానివ్వండి లేకపోతే ఎంప్లాయీ ఏ అలాంటివి జరుగుతుంటాయి, వాటి గురించి అప్పటికి ఆ పీరియడ్లో ఉన్నటువంటి సమస్యలు కరెంట్ వాటి మీద ఏదో ఒక ప్రకటన ఎంప్లాయీస్కి కాస్త ఊరటగానో అంటే ఎవరైనా ఏమి ఎదురు చూస్తాము, ఉద్యోగస్తులుగా సీఎం గారు మా సమావేశాలకు విచ్చేశారు అంటే ఏదో ఒకటి ఆశాజనకంగా ఉంటుంది అనే ఎప్పుడు ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది. సో అదేవిధంగా మేము సీఎం గారు రావాలనే కోరుకున్నాము, ఆ విధంగానే వచ్చారు. మాకు దానికైతే మేము సంతోషంగానే ఫీల్ అవుతున్నాము. ఇప్పుడు ఎందుకంటే ఇంతకుముందు ఒక సంఘమే ఉండింది ఉద్యోగస్తులకి, ఇప్పుడు 4 సంఘాలుగా అయ్యి లాస్ట్ ఇయర్ ఒక 1.5 ఇయర్ బ్యాక్ ఈ పీఆర్సీ మీదనే అందరూ వచ్చి దాన్ని సాధించుకోవాలని చెప్పి ఒక పోరాట సమితిలాగా ఏర్పాటు చేశాము. దానివల్ల కొంత ఈ ప్రజల్లో ఈ అపోహలు కూడా ఉన్నాయి ఏదో ఉద్యోగస్తులకి ప్రభుత్వానికి ఇది అని. దాన్ని నేనైతే ఏంటంటే అది సూక్ష్మదితో ఆలోచించాలండి. మేము ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగులు అంటే మేము ప్రభుత్వ సేవకులు, మాకు రాజకీయాలతోనూ ఏ పార్టీలతోనూ మాకు సంబంధం లేదు. మేము ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వానికి దగ్గరగా మేము పనిచేయాల్సిన, ఆ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కానీ వాళ్ళు పెట్టే ప్రవేశపెట్టే పథకాలు కానీ ప్రజలకు తీసుకుపోయే వారధులం మేము. మేము ప్రభుత్వ సేవకులం, మాకు ఒక వ్యక్తి కానీ ఒక రాజకీయ పార్టీ కానీ మాకు సంబంధం లేదు. అలాగ మాకు ఆపాదించొద్దు. మేము ప్రజల్ని మేము చెప్పినా లేకపోతే మేము ప్రభుత్వానికి మేము విన్నవించుకుని అదే ఏ ప్రభుత్వమైనా మేము విధేయతగా పనిచేయాల్సిన వాళ్ళు, మేము ఉద్యోగస్తులమే, మేమేమి వీటిని నిర్ణయించేవాళ్ళం కాదు. కాకపోతే మేము ఎంత డెడికేటెడ్గా పనిచేస్తామో దానికి మాకు రావాల్సిన రాయితీలను కూడా మేము అంత రైట్గా మేము తీసుకునే హక్కు కానివ్వండి, మాకు ఉంటుంది కదా కనీస హక్కు, అలాంటివి మాత్రం మేము అడుగుతాము. దానికి ఒక వేదిక ఒక ఇది కావాలి కాబట్టి ఒక మాధ్యమం అనేది మాకు అసోసియేషన్లు. సో అసోసియేషన్ పరంగా మాట్లాడితే ఒక ఏదైనా ఒక బ్యానర్ కింద మాట్లాడితే దానికి వ్యాలిడిటీ ఉంటుంది. సో ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనకి ఉన్న దీని ప్రకారం కూడా వచ్చి అందరూ సీఎం గారు రావడం మాకు చాలా లాస్ట్ ఇయర్ అలాగైనా కూడా మా సంఘానికి మేము దగ్గరయ్యాము అనే ఒక సంతోషం అయితే మాకుంది. సీఎం గారు కూడా మా ఆవేదనని మేము అర్థం చేసుకునే తత్వాన్ని కూడా అర్థం చేసుకున్నారు కాబట్టి వచ్చారు. ఇది మేము ఒక విజయంగానే మేమైతే భావిస్తున్నాము. మేము ప్రభుత్వానికి దూరం కాదు. గ్యాప్ నడిచింది, అలాంటి గ్యాప్ తర్వాత ఆయన పార్టిసిపేట్ చేయడం కొద్దిగా చర్చ నడుస్తుంది. అందుకనే గ్యాప్ లేదు అనే సందేశమే ఈ సీఎం గారి రాక అనేది మేమైతే చెప్తున్నాము. ఇంకా గ్యాప్ అంటే అండి ఇప్పుడు ప్రతి మన కుటుంబంలో కూడా ఉంటుంది. మన తల్లిదండ్రులు పిల్లలకు చెప్తుంటాం, పిల్లలకి నచ్చదు తల్లిదండ్రులు చెప్పి కరెక్ట్ అనుకుంటారు పిల్లలు. సో ఆ జనరేషన్ గ్యాప్ లేకపోతే ఆ వర్గం గ్యాప్ అనేది ఉంటుంటుంది. కానీ దాన్ని ఎవరు కూడా భూతద్దంలో పెట్టి చూడడమో లేకపోతే ఎక్కువగా అలా చేయకుండా అర్థం చేసుకోవాలి. మేము ప్రభుత్వ విధానాలు అర్థం చేసుకోవాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి. మనం మారుతూ ఉన్నది సమాజం, దాన్ని అందరం కూడా ఆహ్వానించాలి. కాకపోతే ఎక్కడ ఏదైనా కానీ మొత్తానికి సంక్షేమం అనేది జరగాలి. అది ఒక కొన్ని వర్గాలకనే కాకుండా అన్ని వర్గాలకి జరగాలి. ఉద్యోగాలకు సంక్షేమం కొంచెం వెనక పడున్నాం మేము, ఎందుకంటే దానికి మేము ఒప్పుకుంటాం కూడా. కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ మొత్తం సమాజమే మారింది, ప్రపంచం ఆర్థిక వ్యవస్థ తలకిందులైంది, చాలా అయినాయి. దానికి ఓపిక పట్టే లాస్ట్ పీఆర్సీలో కూడా మేము దానికి అర్థం చేసుకుని సహకరించాము. ఈరోజు కూడా మాకు పీఆర్సీ బకాయిలు ఉన్నా, సరెండర్ లీవ్ బకాయిలు బిల్లులు 3 ఏళ్ల నుంచి ఉన్నా, డిఎల్ పెండింగ్ ఉన్నా మేము అర్థం చేసుకుని ప్రభుత్వానికి మేము సహకారంగానే పనిచేస్తున్నాము, ఓపిక బట్టి ఉంటున్నాము. మేము ఎక్కడ కూడా మేము లేదు. ఇప్పుడు కూడా 5తోనే ఉన్నాము. సీఎం గారు దానికి అనుగుణంగా ఒక డిఏ ప్రకటించారు, కాదంటలేదు. కాదే కొంతమంది ఉద్యోగస్తులు ఐఆర్ ప్రకటించలేదు అనేది ఒకటి నడుస్తున్నది ఆ మాట. కాకపోతే దాన్ని కూడా మనం టెక్నికల్గా ఆలోచించాలి. అంటే ఒకటే మూసగా మాట్లాడకుండా ఇప్పుడు మొన్ననే ఇప్పుడు పీఆర్సీ కమిటీ వేయటం అనేది ఈ సభలకు ముందే జరిగిపోయింది, ఒక నెల క్రితమే జరిగిపోయింది. సో ఆ కమిటీ వాళ్ళు సంప్రదించాలి, ఆ కమిటీ చైర్మన్ గారు ఉంటారు, వాళ్ళు కొన్ని క్యాలిక్యులేషన్స్ వేసి ఐఆర్ గురించి ఇంత ఇంత అయితే ఇంత ప్రకటిస్తే అలాంటి నివేదిక గవర్నమెంట్కి వెళ్తే ముఖ్యమంత్రి గారు ఏమన్నా మనకి ప్రకటించగలరు. అలాంటి ప్రాసెస్ ఏ జరగకుండా ఆయన ప్రకటించాలి అంటే టెక్నికల్ పాయింట్స్ ఉంటాయి, అది కూడా ఉద్యోగస్తులు అర్థం చేసుకోవాలని నేనైతే చెప్తున్నాను. సో దానికి టైం ఉంది. ఇప్పుడు డిఎల్ 2 డిఎల్ పెండింగ్ ఉన్నాయి, ఒక డిఏ సాధి మేము అడిగాము,
ముఖ్యమంత్రి గారు ఇచ్చారు అంటే ఇప్పుడు మనం కూడా కొంత వేచి ఉండాల్సిన సమయం కాబట్టి మేము కూడా వేచి ఉంటాము ఇటు ఉద్యోగస్తులు కూడా అంటే సంఘం తరఫున చెప్తున్న ఉద్యోగస్తులు కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను అంటే ఒక్కటి మేడం అంటే నిన్న ఏదైతే ఆయన వచ్చి ప్రసంగించారో కొన్ని హామీలు కూడా ఇచ్చారు కదా మీకు అంటే జరిగినవి గొప్ప మొత్తం అని చెప్పడం జరిగింది అంటే ఎంతవరకు అంటే మెజారిటీ పర్సన్ సాటిస్ఫై అయ్యారా ఎంప్లాయీస్ అంటే అండి ఇప్పుడు జూనియర్స్గా ఉన్న వాళ్ళు లేకపోతే కొన్ని ఉన్న వాళ్ళకి కొంత అర్థం కాదు లేదా కొంత కొంతమంది ఏంటంటే ఏదో ఒక హైప్ లాగా ఉంటుంది దాన్ని నేను కూడా కాదు కానీ సూక్ష్మంగా లోతుగా ఆలోచిస్తే సాధారణంగా ఉంది అంతే అంతే అంటే నార్మల్గా అంటే మీ వరకు మీ సంస్థలు ఇవన్నీ చెప్పారు ఓకే నార్మల్గా మీరు ఏ డిపార్ట్మెంట్ మేడం అన్నారు ఇరిగేషన్లో పనిచేస్తున్నారు ప్రస్తుతం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పనితీరు ఎట్లా ఉంది నార్మల్గా జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత అంటే రైతులకు కావచ్చు లేదంటే ఎవరైతే ఉన్నారో నా సాధారణ మానవులు కాదు పబ్లిక్కి ఆయన అడ్మినిస్ట్రేషన్ గురించి ఏం చెప్తారు మేడం ఎలా ఉందంటే ఏమనిపిస్తుంది మీకు అంటే కొంచెం ఒక విధానాలు మార్పు అయితే వచ్చిందండి మార్పును మనం ఎప్పుడు స్వాగతించాలి అది ఎలా ఉందంటే అంటే అది అభివృద్ధి పదం వైపు అంటే ఏదైనా కానీ ఒక కొత్తది వచ్చినప్పుడు దాని ఫలితం చూడాలి ఇప్పుడు ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయింది కొంత కొన్ని వర్గాల్లో అసంతృప్తి అనేది కొందరు ఓపెన్గానే మాట్లాడుతున్నారు ఉంది కానీ చూసేకుండా అదే ఇప్పుడు 6 ఉంది నా వైపు నుంచి చూస్తే 6 ఉంటుంది మీ వైపు నుంచి 9 ఉంటుంది సో అలాంటి పోకడలు కూడా కొన్ని ఉన్నాయి కానీ రెండు వైపులా అనేది అంటే మన వైపు నుంచి కొన్ని ఆలోచన అది ప్రభుత్వం కానివ్వండి ఇటు ప్రజలు కానివ్వండి రెండు వైపులా కూడా ఆలోచించుకోవాలి కానీ సంక్షేమం అనేది అన్ని వర్గాలకి అన్ని రంగాల్లో ఉండాలని ఒక కానీ సంక్షేమమే ఎక్కువైపోతే పనిచేసే వాళ్ళకి నిరుత్సాహం ఉంటుంది అది కూడా ఏదైతే కొన్ని వ్యవస్థలు తీసుకొచ్చారు కదా మేడం అంటే గ్రామ వార్డు సచివాలయాలు లేదా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు ఈ వ్యవస్థల వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా అంటే ఇప్పుడు నిన్న సీఎం గారే చెప్పారు కదా అంటే ఎక్కువ అంటే పని విభజన అనేది జరిగింది బర్డన్ తగ్గిస్తున్నామనేది అది వారి దృష్టిలో కానీ ఇప్పుడు మా దృష్టిలో ఏమిటంటే ఇప్పుడు కొన్నేళ్ళుగా ఉద్యోగాలు చేస్తూ ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు సర్వీసులు పెట్టుకొని వాళ్ళని నిరుపయోగంగా అంటే ఇప్పుడు మనం ఒక తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయ్యారనో లేకపోతే ఇప్పుడు అది ఇప్పుడు పెన్షన్ సమస్య కూడా అటువంటిదే కదా ఇప్పుడు పని చేసినంతవరకు అన్నం పెడతాము పని చేయకపోతే మేము నీకు అన్నం పెట్టము అని అంటే ఎలా ఉంటుందో పెన్షన్ లేదంటే అలానే ఉంటుంది అంతే కదా ఇప్పుడు పని చేసినంతవరకు జీతము రాదు కానీ ప్రభుత్వ ఉద్యోగానికి ఉండే మెయిన్ భరోసానే పెన్షన్ అది ఈ రోజు కాదు అనాది కాలం నుంచి ఉన్నది సో కాబట్టి అలాంటి అదే ఆ సిపిఎస్ రద్దు కోసం మేము అందుకే అంత పోరాటం మాకు ఓపీఎస్ అందరికి ఒకటే పని ఒకటే జీతాలు ఒకటే పెన్షన్ ఉండాలి అన్ని వర్గాలకు అనేది సో అది కూడా ఇదే వర్తిస్తుంది ఆ విధంగా ఇన్నేళ్ళు వర్క్ చేసి ఇప్పుడు వాళ్ళని తీసేసి పక్కన పెట్టడము రేషనలైజేషన్ అను ఉంటాయి కానీ ఆ విధంగా చేయకుండా ఇప్పుడు కొత్త ఉద్యోగాలు సృష్టిస్తున్నారు గవర్నమెంట్ ఏముంటుంది ఈ పనినే మేము తక్కువ ఇచ్చి వాళ్ళ దగ్గర చేయిస్తున్నాం అని అంటారు కానీ క్వాలిటీ అనేది చూడాలి అనుభవం అనేది చూడాలి అది అది కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.